డాక్టర్ గారు సాధారణంగా చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ అని వస్తూ ఉంటుంది అవునమ్మా మరి మనకు అసలు శరీరానికి ఐరన్ దేనికి అవసరమో ప్రేక్షకుల ఒకసారి చెప్తారా ఈ ఐరన్ అనేది ఇరవై ఏళ్ళు పైబడిన మగవారందరికీ పదిహేడు మిల్లీ గ్రాములు సరిపోతుంది ఆడవారికి ఇరవై ఒక్క మిల్లీ గ్రాములు కావాలి బాలింతలకి గర్భిణీలకైతే ముప్పై ఐదు మిల్లీగ్రాములు కావాలి డబుల్ కావాలి ఈ ఐరన్ అనేది ఆడవారికి మగవారికి ఎందుకు తేడా అనొచ్చు ఆడవారికి లివర్లో ఐరన్ స్టోరేజ్ తక్కువ ఉంటుంది మగవారికి లివర్లో స్టోరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది ఓకే మూడు వందల మిల్లీ గ్రాములు మాత్రమే స్త్రీల లివర్లో ఐరన్ రిజర్వ్లో స్టోర్ అయ్యి ఉంటుంది మగవారికి వెయ్యి మిల్లీ గ్రాముల వరకు స్టోర్ అయి ఉంటుంది నెలసరి వచ్చినప్పుడు స్త్రీలకు ఎక్కువ ఋతుక్రమంలో ఐరన్ ఎక్కువ లాస్ అవ్వటం జరుగుతుంది కాబట్టి తిరిగి ఐరన్ ఎక్కువ మొత్తంలో అందించవలసి వస్తుంది కాబట్టి వీళ్ళ అవసరం ఎక్కువ ఓకే ఈ ఐరన్ అనేది రక్తంలో మూడు నుంచి నాలుగు గ్రాములే ఉంటుంది మిగతా అదంతా లివర్లో వేరే రూపంలో గా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట అవసరాన్ని బట్టి బ్లడ్లో నుంచి అక్కడ కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది అన్నమాట ఇది ఈ ఐరన్ ఎందుకు కావాలి అంటే ముందుగా రక్త కణాల ఉత్పత్తి కావాలి మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఐరన్ బోన్ మారోలో కొత్త రక్త కణాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఈ ఐరన్ ఉంటేనే రక్త కణాలు తయారవుతాయి అందుకని ఐరన్ లేకపోతే రక్త కణాలు తయారు కావు అందుకు మొట్టమొదటి అవసరం ఇక రెండవది తీసుకుంటే మన ప్రాణవాయువు పీల్చిన తర్వాత ఇందులో ఆక్సిజన్ని రక్తం మోసుకెళ్ళటానికి ఐరన్నే మూలం రక్తంలో ఐరన్ ఉండవలసినట్టు ఉంటేనే ప్రాణవాయువు వెళుతుంది అందుకని రక్తహీనత ఉన్న వారికి ఆయాసం వస్తూ ఉంటుంది ఇక మూడవది మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ తయారవుతుంది ఈ గ్లూకోజ్ కణం లోపలికి వెళ్ళి ఫైర్ అవ్వాలి మండాలి అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే ఐరన్ కావాలి ఓకే మైట్రోకాండియన్లో ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలంటే గ్లూకోజ్ ఎనర్జీగా మారాలంటే ఇది కావాలన్నమాట ముఖ్యంగా నాలుగవది నరాల కణాలు ఈ సంకేతాలని ట్రాన్స్మిట్ చేయాలంటే ఐరన్ కావాలి ఓకే ఐదవది రక్షక దళాలు ముఖ్యంగా ఎంజైమ్స్ని కొన్ని రకాల కెమికల్స్ని రిలీజ్ చేయాలన్న రక్త కణాల ఉత్పత్తికి కూడా ఐరన్ కావాలి మళ్ళీ ఇది అతి ప్రధానం ఆరవది కొత్త కణ విభజన కూడా బాడీలో ఐరన్ కావాలి ఓకే ఇలాంటి ప్రధానమైన లాభాలు ఐరన్ వల్ల ఉన్నాయి అందుకని ప్రతినిత్యం మనకు కావలసిన ఐరన్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్నప్పటికీ ఒంటికి పట్టాలి అంటే ఇంకొక మెలుకుంది ఉంది ఇక్కడ తీసుకున్న ఆహారంలో మనకు విటమిన్ సి ఉంటేనే ప్రేగుల్లో నుంచి ఐరన్ రక్త లోపలికి వెళుతుంది మంచి ఐరన్ ఉన్న ఆహారం మీరు తినొచ్చు మీ ఆహారంలో గనక ప్లేట్లో గనక విటమిన్ సి లేదనుకోండి ఈ ఐరన్ మళ్ళీ దొడ్లోకి వెళ్ళిపోతుంది అందుకని ఐరన్ ఒంటికి పట్టాలంటే విటమిన్ సి కావాలి వేడి వాటిలో విటమిన్ సి నశిస్తుంది అందుకని నేను భోజనం చేసేటప్పుడు కూర మీద నిమ్మరసం పిండుకు తినని అంటుంటా ఓకే ఐరన్ వల్ల ఇవన్నీ లాభాలు కాబట్టి అంత ఐరన్ మనం కంపల్సరీ అందించాలి డాక్టర్ గారు మరి ఇన్ని లాభాలున్న డెఫిషియన్సీ వస్తే కనుక శరీరంలో చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి సప్లిమెంట్ చేసుకోమని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ సప్లిమెంట్ చేసుకుంటే గానీ మనం ఆ డెఫిషియన్సీని పోడ్చలేమంటారా నేచురల్ గా ఆహారాలు ఏం దొరకదా గర్భవతికి చూడండి ఐరన్ టాబ్లెట్ ఒకటి కాల్షియం మాత్రం ఒకటి ఫోలిక్ యాసిడ్ ఒకటి అన్ని ఇస్తారు కదా మరి అన్ని మాత్రలు వేసుకుంటేనే వస్తాయని మనం అలవాటు పడిపోతున్నాం ఏడెని పిల్లలు పెట్టే పూలకి ఎక్కడి నుంచి వస్తుంది అందుకని రక్తహీనత ఉన్న వారికి రక్తహీనతను త్వరగా తగ్గించుకోవడానికి అనేక ఆహారాల్లో ఐరన్ కొద్ది కొద్ది కోత మోతాతలో ఉన్నప్పటికీ అన్నిటినీ కూడుకుంటే బోల్డ్ మనకు అవసరానికి మించి వెళుతుంది అయినా సరే లోపం ఉంది అసలు ఎయిటీ పర్సెంట్ స్త్రీలకు ఐరన్ లోపమే మళ్ళీ అంటే సరేనే తినక అందుకని ఐరన్ బాగా అన్నిటిలో కంటే ఎక్కువ ఉన్నాయి ఒక ఎనిమిది తొమ్మిది లిస్ట్ నేను చెప్తా అవి గుర్తుపెట్టుకుని మీరు వీటిని మాత్రం బాగా వాడుకుంటే ఇక డబుల్ డోసులు వెళ్ళిపోతుంది మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఓకే ఇప్పుడు మీకు ఐరన్ ఉన్న ఆహారాలు నేను చెప్తున్నవి ఏదైనా సరే వంద గ్రాములు తోకం తీసుకుంటే అందులో ఎంత ఐరన్ ఉందో లెక్కలు చెప్తాను ఐరన్ మిల్లీ గ్రాముల్లో కొలుస్తారు వంద గ్రాముల పదార్థంలో తినే పదార్థంలో ఉన్న ఐరన్ లెక్క ఒక్కొక్కటి ముందుగా ఖర్జూరం పండు ఏడు పాయింట్ మూడు మిల్లీ గ్రాములు పుచ్చకాయ ముక్కలు ఎనిమిది మిల్లీ గ్రాములు నల్ల నువ్వులు పదిహేను మిల్లీ గ్రాములు తెల్ల నువ్వులు పదిహేను మిల్లీ గ్రాములు ముళ్ళ తోటకూర ఇరవై మూడు మిల్లీ గ్రాములు ఆరవది తవుడు తవుడు ఎంత గొప్పదో చూడండి తెల్లటి బియ్యంలో ఐరన్ ఉండదు మొత్తం ఐరన్ అంతా తవుడులో ఉంటుంది వంద గ్రాములు తవుడు తీసుకుంటే ముప్పై ఐదు మిల్లీ గ్రాములు మనకు పదిహేడు కావాల్సిందే డబుల్ పుష్కలంగా ఖర్చు తక్కువలో ఇంతకంటే చీప్ అండ్ బెస్ట్ ఇంకోటి లేదా ఇక ఏడవది క్యాలీఫ్లవర్ కాడలు తీసుకుంటే నలభై మిల్లీ గ్రాములు క్యాలీఫ్లవర్ పువ్వులు కోసుకుని కాళ్ళ బారేస్తుంటాం ఇక్కడ నుంచి పువ్వులు కూడా వండుకోవడంతో పాటు కాడలు మానకుండా వండుకోండి ఇక ఐరనే ఐరన్ ఇక మామిడికాయలు పొడి అమ్ముతారు ఆమ్చూరు పొడి అని ఆ ఎండబెట్టిన మామిడికాయ పొడిలో నలభై ఐదు మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ ఓకే కొబ్బరి నూనె తీసేసాక చెక్క మిగులుతుంది ఆ చెక్క కూడా మార్కెట్లో అమ్ముతారండి కోకోనట్ కేక్ అని ఆ కేక్ తెచ్చుకుని పొడి చేసుకుని వంటల్లో చల్లుకున్న కూరల్లో వేసుకున్నా కాస్త చాలా బాగుంటుంది ఆ కేక్లో అరవై తొమ్మిది మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది ఎంత ఎక్కువ చూడండి అసలు భారత ఆహార పరిశోధన సంస్థ వారిచ్చిన లెక్కల ప్రకారం వాళ్ళు ఇచ్చిన పుస్తకంలో ఉన్న సమాచారాన్ని బట్టి మేము అందిస్తున్న విజ్ఞానం ఇది ఇప్పుడు చెప్పిన తొమ్మిది ఆహారాల లో ఏ రెండు మూడు వాడుకున్నా మీకు లోపం అనేది పూర్తిగా సవరించబడుతుంది ఐరన్ ట్యాబ్లెట్స్ అసలు లైఫ్లో వాడాల్సిన అవసరం లేనే లేదు కాబట్టి ఇలాంటివన్నీ మీరు తీసుకుంటూ ఉండండి పిల్లలకు కూడా బాగా ఇట్లాంటివి ముఖ్యంగా పెట్టండి మరి ఆకుకూరలు బాగా తింటే అసలు రక్తహీనత ఎప్పుడు రానే రాదు విన్నారు కదండి డాక్టర్ గారు మన శరీరానికి ఎంతో అవసరమైన ఐరన్ గురించి చెప్పారు మరి మనం తీసుకునే ఆహారంలో ఎంత ఐరన్ పోతుంది అన్నది డాక్టర్ గారు ఇచ్చిన లిస్టు ప్రకారం మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ ఆహారాలను జోడించుకుంటే గనక ఐరన్ డెఫిషియన్సీ ఎప్పటికీ రాదు సప్లిమెంట్స్ లేదా పిల్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఎప్పటికీ రాదు